హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గోరంట్ల విత్తానా అండి వచ్చేసి ఆషాఢ నెలని ఆష నెల వచ్చిందండి నేనైతే గోరంట్లకి పీక్కొని పెట్టుకుంటానండి ఆర్డర్లు అయితే ఈ నెలలో పెట్టుకుంటారండి లైక్ చేయండి షేర్ చేయండి అనే అంతా ఆకంతా విక్కొచ్చి కొమ్మలన్నీ బాగా ఆకంతా నీటి చేసేసి చక్కెర చింతపండు నానేసుకున్నాను వేసుకున్నాండి కొద్ది నీళ్ళు వేసుకొని చింతపండు నీళ్ళు నిమ్మకాయ ఓ నిమ్మకాయ అంతా వేసినానండి లైక్ చేయండి షేర్ చేయండి అంతా నిమ్మకాయ రెండు విండుకొని బాగా నీళ్ళు ఎక్కువ వేయకుండా తగినన్ని నీళ్ళు వేసినాను ఒక వేడు అదే ఫ్రెండ్స్ అంతా పెట్టినాను నేనైతే ఇది కొద్దిగా ఇప్పుడు పచ్చగా ఉంది కొద్దిగా ఒక పదహైదు నిమిషాలు తర్వాత పెట్టుకోవాలని కొద్దిగా కలర్ మారుతుంది అప్పుడు గోరంట్ లాగా అనేది పెట్టుకోవాలా నేను అంత గిన్నెలే తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతా కొద్ది కొద్ది తీసుకొని ఫస్ట్ అయితే హరిచేతులో పెట్టినానండి నేను చందమాం పెట్టుకున్నాను మళ్ళీ రెండోసారి ఎలా పట్టించుకుంటున్నాను ఫ్రెంచ్ అంత ఎలా పట్టించుకొని ఎన్ని ఎర్రగా పండుతే ఆ చానా నెలలో ఎప్పుడూ భలే ఇష్టంగా పెట్టుకుంటానండి నేనైతే సలం నెల స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా పెన్లైన వాళ్ళు బాగా ఇష్టంగా పెట్టుకుంటారంట నేనైతే ఇప్పుడు ఆ సలం నెల స్టార్ట్ అయితేనే మసినట్లు పెట్టుకుంటానండి దాని లైక్ చేయండి చేసేయండి అందు ఇట్లా పెట్టుకున్నాను చందమామ్మ చేతులకంత వచ్చేసి కాళ్ళకు కానీ పెట్టుకున్నానండి నేను కాళ్ళకు గానీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతా తీసేసుకుంటున్నాను తీసేసి కొద్దిగా వాటర్ అనేది కడిగి మీ కింద చూపుతానండి నేను కొద్దిగా ఎర్రగా అయినట్లనే తీసేసుకుంటానండి నాది సన్నకాటికి నల్లగా అయిపోతుందని కొద్దిగా ఉన్నట్లనే తీసేసుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా కాళ్ళకంట తీసేసుకొని నేను విధంగా కడుక్కొని ఇంత ఫ్రెండ్స్ ఇంత ఆంతరం నా ఎర్రగైంది కానీ నాది ఇంకా ఎర్రగాలంటే అవుతుంది అని నేనైతే ఇంత వరకు ఇచ్చి తీసేసిన ఫ్రెండ్స్ ఎర్రగైనచ్చి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువసేపు పెట్టుకోవచ్చు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్